చూడుగాక, దైవమందరిని చల్లగా చూడుగాక. మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని అందరినీ కూడా దైవం చల్లగా చూడాలి. సోదర మహాశయులారా, ప్రవక్త వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. మనము ప్రతిరోజు కూడా మీతో 2 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున మనము రియాజు సాలిహీన్ అంటే హదీసి కిరణాలు గ్రంథం నుండి 363వ ప్రవచనాన్ని తెలుసుకున్నాం. తిర్మిజి షరీఫ్ అనే గ్రంథకర్త ప్రవక్త వారు ఒక రోగి గురించి చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఎలాగ ఉంటాం మనం, జబ్బులు వస్తాయి కదా, హాస్పిటల్ బాగవుతాం మనం. ఇప్పుడైతే చాలా ఎక్కువగా జరుగుతుంది, కోవిడ్ తర్వాత అందరికీ ఏదో ఒక ప్రాబ్లమే, ఇంజక్షన్లు ఇది ఆ పొడిపించుకున్న వాళ్ళకి ఒక రకమైన ప్రాబ్లంలు, లేని వాళ్ళకి మరొక రకమైన ప్రాబ్లంలు, ఇవన్నీ కూడా ఈ రోజున వచ్చేసాయి. సోదర మహాశయులారా, ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, ఎవరైనా ఒక రోగగ్రస్తుడిని పరామర్శించడానికి కానీ లేదా దైవం కోసం తన సోదరుని కలవడం కానీ చేసినప్పుడు దైవం తరపు నుండి ఒక ప్రకటన చేసే దైవదూత నీకు స్వర్గంలో స్థానం లభించుగాక అని ఎలుగెత్తి ప్రార్థిస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే నేను వ్యాక్సిన్ల గురించి ఇందాక చెప్పాను, వ్యాక్సిన్ అని తప్పుపడడం లేదు, కానీ వ్యాక్సిన్ ఎవరైతే వేసుకున్నారో వారికి ఏదో ఒక రకమైన అనారోగ్యం అయితే కలుగుతుంది. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడడం లేదు. సరే, దీని వెనకాల ఏ గోల్మాలు ఉంది ఏంటనేది దైవానికి ఎరుగ, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుగ అని చెప్పేసి చెప్తారు కదా. ఎవరు ఏ ప్రయోజనం ఆశించి ఇది చేశారో ఏంటో మనకేం తెలియదు. ఇక్కడ మనకు తెలియకపోతే తీర్పు దినం నాడైనా తెలుస్తుంది. సరే, ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, రోగి ఏ స్నేహితుడు కావచ్చు, మరొకడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు, ఇరుగోడు కావచ్చు, ఎవరో ఒకరు ఆ రోగిని పరామర్శించడానికి నువ్వు బయలుదేరితే, అతను కలవడానికి నువ్వు వెళ్తుంటే మామూలు విషయం కాదు, ఆ రోగికి చాలా మనోబలం కలుగుతుంది. అరే నన్ను చూడడానికి వచ్చాడా ఇతను అని చెప్పేసి, అరే నేను జబ్బు ఊడిపోతే నన్ను చూడడానికి వచ్చాడా అని చెప్పేసి చాలా, ఎందుకంటే మనసులో కలిగే ఆనందం ఏదైతే ఉందో అది జబ్బును తగ్గించేస్తుంది. మందు 50% పనిచేస్తే ఇటువంటి మనోబలం ఏదైతే ఉందో అది మిగతా 50% పనిచేస్తుంది. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, ఈ విధంగా ఎప్పుడైతే ఒక నీ స్నేహితుడిని హాస్పిటల్ పారైపోయినటువంటి వ్యక్తిని కలవడానికి వెళ్తావో అప్పుడు దైవం తరపు నుండి ఒక దూత ప్రకటన చేస్తాడు, ఎంత చక్కటి పని చేసేవయ్యా నువ్వు, నీకు స్వర్గంలో స్థానం లభించుగాక అని చెప్పేసి ఆ దైవదూత సంతోషంతో దైవానికి ప్రార్థిస్తాను. యా దైవమా, నీ దాసుడు మరొక దాసుడు హాస్పిటల్ పాలైపోతే ఆసుపత్రి పాలై జబ్బుతూ ఉంటే అతన్ని చూడడానికి పరామర్శించడానికి వెళ్తున్నాడు, అతనికి స్వర్గం ప్రసాదించు అని చెప్పేసి ఆ దూత అతని కోసం ప్రార్థిస్తాడు. సర్వేజన సుఖనుభవంతో వాఫిరుద్దామన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.